ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ 6న ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సో ఈ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదం లభించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్. ఎస్ సంజన, ఏదైతే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ నవంబర్ 6న కూడా సమావేశం కానున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సమావేశంలో ఒక కీలక బిల్లులకైతే ఆమోద్ర ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా అటు రాజధాని అంశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పనులు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 15,000 కోట్ల రూపాయలని అటు రాజధాని డెవలప్మెంట్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఉచిత పాలసీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఒక ఆ తుది దశకి వచ్చింది. ఎందుకంటే ముందుగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలనే ఒక పట్టుదలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిన్న అధికారులతో సమావేశమైనప్పుడు కూడా చాలా సీరియస్ దృష్టి సారించారు. ఏదైతే మరి ఇసుక పాలసీ పైన కానీ అటు మద్యం పాలసీ పైన కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా కూడా ప్రజలకి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇసుక అందరికి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో అనేక చేతివృత్తుల కార్మికులు కూడా ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇసుక పాలసీని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా కూడా మరి అటు నియోజకవర్గాలకు సంబంధించి కానీ జిల్లాలకు సంబంధించి కూడా అటు డంపింగ్ యాడ్ సంబంధించిన కూడా ఉంచే విధంగా కూడా ఇసుక అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అదే విధంగా అటు రెవెన్యూ సంబంధించినటువంటి 20A సంబంధించినటువంటి ఇప్పటికే అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా మరి సర్వే నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా వాటికి కూడా ఒక ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్లేటువంటి ఉంది. ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో పెట్టినటువంటి నేపథ్యంలో కూడా ఈ దీపావళికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కటిగా అంటే ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చే విధంగా అటు రాజధానికి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో కూడా మరి అటు పనులు ప్రారంభించి డెవలప్ అయ్యే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా రేపు నవంబర్ జరగబోయేటువంటి ఆ కేబినెట్ కి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ఆ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు కరెంటు బిల్లుల పైన కూడా అటు ముఖ్య కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి అనేక సర్వీస్ ఛార్జీల పేరుతో కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరి కస్టమర్లకు కూడా ఎక్కువగా బిల్లులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఒక ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రేపు నవంబర్ లో 6 తారీఖు జరగబోయేటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఓఆర్ఆర్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా దానికి కూడా ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అటు అమరావతి రింగ్ రోడ్లు అనుసంధానం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మంత్రివర్గంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే రాజధాని అంశంలో చాలా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే పూర్తి స్థాయిలో అమరావతిలో పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దశల వారీగా 4 ఏళ్లలో ఖచ్చితంగా రాజధాని పూర్తయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అటు కేబినెట్ లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పటి వరకు 4 నెలల కాలంలో జరిగినటువంటి అటు అనేక సంక్షేమ పథకాల గురించి కానీ రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, కేబినెట్ మంత్రులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ అటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా పనితీరు పట్ల కూడా చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు.